90 విన్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా కౌతాళంలో జరిగిన జంట హత్యల కేసులో 12 మంది ముద్దాయిలు అరెస్ట్. కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్. నిన్నటి దినం కౌతాళం మండలం కామవరం గ్రామంలో జరిగిన జంట హత్యల సంఘటనపై కౌతాళం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ అధికారులందరూ కలిసికట్టుగా దర్యాప్తు జరిపి ఈ ఘటనలో హత్యకు పాల్పడిన ముద్దాయిలపై నిఘా ఉంచి అందులో 7 మందిని హైదరాబాద్లో ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్లో 5 మందిని ఎమ్మిగనూర్ దగ్గర మాసుమాందొడ్డి గ్రామంలో అరెస్టు చేయడమైంది. అంతేకాక ముద్దాయిలలో A1 నుంచి A6ల వరకు పారిపోవడానికి సహకరించిన బాపురం రామకృష్ణ పరమహంస అలియాస్ చాకలి రామకృష్ణలను కూడా అరెస్టు చేయడం జరిగింది. ముద్దాయిలకు సహకరించినందుకు గాను ఇతనిపై ఐపీసీ 212 సెక్షన్ కింద చర్య తీసుకోవడం జరుగుతుంది. వారందరినీ కూడా ఈ దినం కోర్టుల్లో హాజరుపరిచి తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతోంది. అరెస్ట్ అయిన ముద్దాయిల పేర్లు: 1 వడ్డే మల్లికార్జున, వయసు 50 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. 2 వడ్డే గోపాల్, వయసు 22 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. 3 వడ్డే రాజు, వయసు 35 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. 4 వడ్డే ఈశ్వర్, వయసు 25 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. 5 వడ్డే చంద్ర, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. 6 రామాంజనేయులు, వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు వి హనుమంతు. వీరందరిది కామవరం గ్రామం కౌతాళం మండలం. 7 బాపురం రామకృష్ణ పరమహంస, వయసు 37 సంవత్సరాలు, అలియాస్ చాకలి రామకృష్ణ, తండ్రి పేరు కృష్ణయ్య, కౌతాళం గ్రామం కౌతాళం మండలం. 8 వడ్డే ఉలిగమ్మ, వయసు 20 సంవత్సరాలు, భర్త పేరు ఈశ్వర్, కామవరం గ్రామం కౌతాళం మండలం. 9 వడ్డే లక్ష్మి, వయసు 43 సంవత్సరాలు, భర్త పేరు మల్లికార్జున, కామవరం గ్రామం కౌతాళం మండలం. 10 వడ్డే జయమ్మ, వయసు 28 సంవత్సరాలు, భర్త పేరు రాజు, కామవరం గ్రామం కౌతాళం మండలం. 11 వడ్డే ఈరమ్మ, వయసు 48 సంవత్సరాలు, భర్త పేరు లేట్ రాముడు, కామవరం గ్రామం కౌతాళం మండలం. 12 వడ్డే లక్ష్మి, వయసు 72 సంవత్సరాలు, భర్త పేరు లేట్ చిన్న హనుమంతు, కామవరం గ్రామం కౌతాళం మండలం. ఈ కేసులోని ముద్దాయిలను త్వరతరగతిన అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందాలలో భాగమైన అధికారులు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, సిఐలు వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, తబ్రేజ్, పార్థసారథి, ఎస్ఐలు నరేంద్ర కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రామయ్య, జి చంద్ర, శివాంజల్, మన్మథ విజయ్, సునీల్ కుమార్లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది. 90 న్యూస్ రిపోర్టర్ బషీర్. సార్, నిన్న జరిగిన హత్యలో ప్రధాన కారణం ఏంటి సార్? ప్రస్తుతం మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఈ 2 రోజులు జరిగిన డెవలప్మెంట్స్ గురించి, తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ గురించి డిస్కస్ చేయడానికి మేమందరం వెళ్ళినప్పుడు మా మీద దాడి చేసి దాంట్లో ఇద్దరిని చంపించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన జరుగుతుంది. మిగతా రీజన్స్ అన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు బయటకు వస్తాయండి. ఇంకోటి ఏమంటే, పేపర్లో వచ్చిన దానికి మేము స్పందించి వాళ్ళు అడగడానికి పోతే వాళ్ళు ఎదురుదాడి దిగినందుకే చేసామని చెప్తున్నారు సార్. కంప్లైంట్లో కూడా మనకు అదే విధంగా ఇచ్చారండి. ఎఫ్ఐఆర్లో వాళ్ళు అదే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో కూడా వాళ్ళు పేపర్లో ఇచ్చిన దానికి, తర్వాత ఈ గొడవ గురించి మేము అడగడానికి వెళ్తే గొడవ ఏందని ఇచ్చారు. అదే కేసు రిజిస్టర్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే హత్య జరిగిందని అంటున్నారు సార్? లేదు, వాళ్ళకి కోర్టు తీర్పు వచ్చింది సార్. జడ్జ్మెంట్ వచ్చినా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేకపోవడంతో జడ్జ్మెంట్ వచ్చిందండి. కోర్టు బోయే మునప్పకే వచ్చిందంట సార్. ఏమని? అదే పొలం వాళ్ళదే అని వచ్చింది. ఎప్పుడు జడ్జ్మెంట్ కాపీ చూసారండి? మీరు జడ్జిమెంట్ కాపీ చూపించి వీరి పేరుకి జడ్జిమెంట్ ఈ విధంగా యూ గివ్ దిస్ ల్యాండ్ టు హిమ్ అని వచ్చి ఉంటాయి కనుక వీ అగ్రీ దట్, బట్ ఆ విధంగా లేదు. కోర్టు జడ్జిమెంట్ ఏం చేస్తుంది అంటే, రెండు పార్టీలు ఉంటే పార్టీ ఏ అండ్ పార్టీ బి ఆర్ లయబుల్ టు ది జడ్జిమెంట్ ఇన్ సివిల్ కేసెస్. ఓకే, సో వాళ్ళిద్దరికి జడ్జిమెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వలేదు. ప్లస్ మీరు జడ్జిమెంట్ చదవాలి, చదవకుండా ఆయనే కాదు కదా. జడ్జిమెంట్ చదివారు మా వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ పార్టీగా తీసుకున్నారు. సో దాంట్లో ఏది ఈ హత్య కారణం భూత కదా సార్? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే తప్ప నేను పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాను సార్. ఎఫ్ఐఆర్లో ఏమైందో చెప్పాను, నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది. సో 24 అవర్స్ ఇంకా అవ్వలేదు. సో చాలా గ్రామాల్లో పోలీసుల ప్రమేయం లేకుండా నాయకులు ఇటువంటి విషయాల్లో వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు సార్. దానివల్ల ఇటువంటి గొడవలు జరగడానికి కారణాలు ఏర్పడుతున్నాయి సార్? మీకు తెలిసింది చెప్పండి, ప్రతి చోట యాక్షన్ తీసుకుంటాం. అలా ఉంటే కనుక మాకు మా నోటీస్కి వచ్చిన ప్రతి దాంట్లో యాక్షన్ తీసుకుంటాం. నిన్ననే చెప్తున్నారు సార్ వాళ్ళంతా, పోలీసుల నిర్లక్ష్యం వల్లే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు, అందుకోసమే హత్య జరిగినాయని నిన్న ఆరోపించినట్టు సార్. ఒక గ్రామస్తుడు ఇచ్చిన సార్ ఒక
తిమోతేనే ఇచ్చినాడు సార్. ఆయన అంటే గ్రామస్తులే కదా సార్, మేము గ్రామస్తులు ఇచ్చిన ఆరోపణ వల్ల మేము తీసుకుంటాం. గ్రామస్తులు సార్ ఆయన. కామవరం గ్రామానికి చెందిన తిమోతి అని. కామవరం గ్రామానికి చెందిన తిమోతి ఎవరో ఒకరి తరఫున ఉండాలి, లేకపోతే న్యూట్రల్ ఉండాలి. ఈయన ఎక్యూరి తరఫున అతనా, ఇతని తరఫున చెందిన అతనా, లేకపోతే న్యూట్రల్ ఉన్న అతనా అనేది మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. మీరేం చేస్తున్నారు, మన కేసు రిజిస్టర్ అయ్యి 24 అవర్స్ కాలేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మనకి 6 అవర్స్ జర్నీ టైం మినిమం. అవును సార్. ఆ 2-12 గంటలు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంతా జర్నీలో ఉంది. ఇప్పుడు పెద్దపంపల్లి తిక్కారెడ్డి పైన దాడులు జరిగినాయి అక్కడ. వర్గిల్లిపోయిన సార్, చెప్పండి. తిక్కారెడ్డి పైన అటాక్ చేయడానికి వచ్చినారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి రీజన్ నేను చెప్పగలను. అక్కడ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది మీరు కనుక్కోండి సార్. ఇప్పుడు జరిగిన విషయము అక్కడ వడ్డేరే అనే వాళ్ళకి, బోయ అనే వాళ్ళ మధ్యలో ఇష్యూ జరిగింది సార్. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఎవరు బోత్ పార్టీస్ స్టేషన్కి వెళ్ళలేరంటారా? వచ్చారు అయిందండి. మరి దీనికి సంబంధించి ఇంత ఇక్కడ దాకా దారి తీయడానికి అది మధ్యలో వీళ్ళు వెళ్ళడానికి కారణం కేసులో మాకు ల్యాండ్ ఇప్పించండి అని అడిగితే ఏ పోలీస్ స్టేషన్లో మీరు అదే కేసు కట్టండి అంటే ఇప్పుడు మీరు వచ్చి మీకు ల్యాండ్ ఇప్పమంటే ఏం కడతాం? కడితే మమ్మల్ని జైలు పంపిస్తారు కదా. యు కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ సమ్బడి జూరిస్డిక్షన్ ఇన్ దట్ ఏరియా. అది ఒకటండి. రెండోది మిగతా రీజన్స్ మీరు అడుగుతున్నారు చూడండి, వీటిని సగం ఫ్యాక్టులతో నేనేమి చెప్పను. మీరు గంటడిగా నేను చెప్పను, మీరునే మాట్లాడుతున్నాను. ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా వచ్చి ఎవరు ఎవరితో మాట్లాడారు ఏంటి తెలిస్తే తప్ప మనకు తెలియదు. దీంట్లో అంటే విచారణ జరపకుండానే నిందితుల్ని అదుపు తీసుకుంటారు కదా సార్? విచారణ జరిపే తీసుకుంటారు కదా? లేదు, క్రైమ్ ఆఫ్ ఏసి మర్డర్లో పాల్గొన్నారని మీరు ఇచ్చిన వీడియో చూసి వాళ్ళని పట్టుకొని ప్రొడ్యూస్ చేశాము. ఓకే, అంతే తప్ప వీళ్ళు అసలే నేరస్తులు కాదంటారా సార్? వీళ్ళు అసలే నేరస్తులు కాదంటారు. అయ్యా ఏం భాష మీకు అర్థమైంది? ప్రైమ్ ఆఫ్ ఏసి చేశారు అంటే వీళ్ళు చేశారు అని అర్థం ఉంది అని చెప్పి ఏదో అడిగేస్తే ఎట్లా అర్థం చేసినా గానీ నేను ఇదే చెప్తాను. అడుగుతానే ఉంటారు అంటే సార్, ఒక నాయకుడు చిన్న ఎక్స్ట్రా వచ్చిందా సార్? మనకి డౌట్స్ అడుగుతాం సార్. చెప్పగలేదు సార్. లక్ష్మీనారాయణ వ్యక్తి.